పార్థా డెంటల్ అత్తాపూర్. మన పార్థా డెంటల్ అత్తాపూర్ పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే పిల్లర్ నంబర్ 135కి ఆపోజిట్గా ఉంది. మనం ఇది మన ఎయిర్టెల్ ఇంకా వోడాఫోన్ ఆఫీస్ పైన. ఇవాళ నేను మీకు ఒక కేస్ గురించి మాట్లాడదలుచుకున్నాను. ఆ కేస్ ఒక ఫుల్ మౌత్ కేస్. ఇది ఆ కేస్ ఎక్స్రే చూస్తున్నారు కదండి. షీఈస్ జస్ట్ అ 27-year-old ఫీమేల్ అండి. తనకి పళ్ళు అన్నీ పుచ్చిపోయి ఊడిపోయినాయి. ఇప్పుడు తనకేమని సజెస్ట్ చేశామంటే ఈ మిగిలిన పళ్ళు ఏవైతే పుచ్చాయో అవి తీసేసుకొని ఉన్న పళ్ళకి రూట్ కెనాల్స్ చేసి వాటి సపోర్ట్తో మనం క్యాప్స్ పెడుతున్నాం. అలాగే ఇక్కడ ఈ పన్ను ఇంకా ఈ పన్ను ముందర పళ్ళు కొంచెం వీక్గా ఉన్నాయి, ఎముక సపోర్ట్ పోయింది. సో ఆ పళ్ళు తీసేసి దాని చోట మనము పెట్టుడు పళ్ళు పెడుతున్నాం. సో ఇప్పటికి మనం తన కింద దవడది రూట్ కెనాల్ చేసేసాము. ఇవాళ తన పైన దవడది రూట్ కెనాల్ చేయదలుచుకున్నాము. ఇవి తన పళ్ళ కండిషను. చూశారు కదా ఎలా పుచ్చిపోయి ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ కింద దవడది మొత్తం రూట్ కెనాల్ కంప్లీట్ చేసేసాం. ఈ లాస్ట్ పన్ను నుంచి ఇక్కడ వరకు, దాని తర్వాత సేమ్ సపోర్ట్ తీసుకుంటూ ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ పెట్టుడు పళ్ళు, సేమ్ సపోర్ట్ తీసుకుంటూ ఇక్కడి నుంచి ఇది, ఇలా మనకి కింద పెట్టుడు పళ్ళు వస్తాయి. అలాగే పైన ఇప్పుడు రూట్ కెనాల్స్ చేస్తున్నాను. పైన పళ్ళు మనం తీసేసాము, పుచ్చు పళ్ళు రీసెంట్గా. ఈ పన్ను, ఈ దవడ పన్ను, ఈ కూర పన్ను, ఇంకా దాని ముందర ఈ చిన్న పన్ను, అలాగే ఈ చిన్న పన్ను, ఈ పన్ను, ఇంకా ఈ దవడ పన్ను సపోర్ట్తో మనం పైన పెట్టుడు పళ్ళు పెడతాం. సో ఇదండి మన ప్లాన్ ఫర్ ద హర్ ట్రీట్మెంట్. దీనికి తను చాలా సాటిస్ఫైడ్గా ఉన్నారు అండ్ తను ఈ ట్రీట్మెంట్కి అగ్రి అయ్యి షీఈస్ తన పెయిన్, ఇంకా తనకి ఏదైతే బాధ ఉండేదో ఆ ఊగే పళ్ళు అదంతా తగ్గిపోయింది. సో ఇప్పటి వరకు మనం ఏం చేసుకున్నామంటే ఎడం పక్క పైన భాగం ఉన్న పళ్ళకి మత్తిచ్చి మనం పళ్ళల్లో రంధ్రం చేసుకున్నాం. ఆ రంధ్రం ఎందుకు చేసుకున్నామంటే పంటి వేరు చూపు దగ్గరికి వెళ్ళటానికి. క్లియర్గా కనిపిస్తోంది ఇది ముందర పళ్ళు. మన ఇన్స్ట్రుమెంట్ మొత్తం లోపలికి వెళ్ళింది, కనిపిస్తుందా? రైట్. అలాగే ఇది వెనుక పన్ను, ఒకటి రెండు మూడు. సో ఇప్పుడు మనం ఈ లాస్ట్ టైం చెప్పినాను కదా ఇది క్లీనింగ్ ఫైల్, క్లీనింగ్ బ్రష్ అని. ఇది మన పంటి లోపల ఇలా వెళ్తుంది నరం వరకు, అంటే పంటి వేరు ఎండ్ వరకు, పంటి వేరు ఎండ్ వరకు. దాని తర్వాత ఈ యాక్షన్ మోషన్లో మనం దాన్ని ఇనిషియల్ క్లీనింగ్ చేస్తాం. దాని తర్వాత మా దగ్గర ఇక్కడ ఒక అడ్వాన్స్డ్ మెటీరియల్, అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది. దీన్ని ఎక్స్మార్ట్ అంటారు, డెంటల్ ఎక్స్మార్ట్. ఇదేంటి, మనకి రోటరీ క్లీనింగ్ ఆఫ్ రూట్ కెనాల్స్ అండి. ఇప్పుడు ఒక మెడిసిన్ మనం ఫైల్ పైన కోట్ చేసి ఫైల్ని పంటి లోపల క్లీనింగ్ ఎలా అవుతుందో చూపిస్తాను. చూస్తున్నారా మన ఫైల్ మొత్తం పంటి లోపలికి వెళ్ళి క్లీనింగ్ చేస్తోంది. కానీ మనం క్లీనింగ్ ఎలా పడితే అలా చేయకూడదు. ఎగ్జాక్ట్ మెజర్మెంట్ త్రూ, రికార్డ్ చేసిన మెజర్మెంట్ ఏదైతే ఎక్స్రేలో చూసాం దాని త్రూ చేస్తాం. ఇది మన మెజర్మెంట్ స్కేల్. క్లీనింగ్ అయిన తర్వాత ఇలా లోపల నుంచి దెబ్బని క్లీన్ చేస్తాం. ఈ సేమ్ ప్రొసీజర్ నెక్స్ట్ పక్కన ఉన్న పన్ను కూడా రిపీట్ చేయాలి. సో ఇలా థరో క్లీనింగ్ తర్వాత మనం మళ్ళీ పన్నుని వాష్ చేసుకొని లోపల నుంచి దాని లోపల నుంచి ఫిల్లింగ్ చేస్తాం. ఇదండి మన రూట్ కెనాల్ ప్రొసీజర్. థ్యాంక్ యూ.